అద్భుతంగా చేస్తేనే నమ్మలేదు. వెంటనే నిలబడి నేనే రక్షకుడిని మీ కొరకు నేను సిలువెక్కబోతా ఉన్నాను అని మొట్టమొదటి ముందుగానే చెప్పి ఈ సువార్తను నన్ను మీరు నమ్మాలి, రక్షకుడైన నన్ను నా ద్వారానే మీకు పరలోక రాజ్యం ప్రవేశం తండ్రి వద్దకు వెళ్తారని చెప్తే నమ్ముతారా? ఇంకా బయలుపరచబడవలసిన సువార్త ఇంకా ఉన్నది. ఎక్కడ బయలుపరిచాడు? ఇప్పుడు చూడండి క్లారిటీ ఎలా వస్తూ ఉందో. అపొస్తల కార్యముల గ్రంథంలో ఒక మాట రాస్తాడు కదా, అపొస్తల కార్యముల గ్రంథంలో రాస్తూ ఇక్కడ అపొస్తలకు అది తెలియజేయబడ్డది. ఆ సువార్త ఈ దినాలలో మనకు అప్పగించబడ్డది. మనం కూడా అసువార్త ద్వారా రక్షించబడ్డాం పిల్లరా. అసువార్తను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనంలో ఏమని రాయబడ్డది అంటే, అక్కడ 37-38 వచనాలు పిల్లరా, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను అడగ్గా, పేతురు ఈ మాట బాప్తిస్మ యోహాను కూడా చెప్పాడు, ప్రభు యేసుక్రీస్తు కూడా చెప్పాడు, ఇంకోటి పొంది పాపక్షమాపణ నిమిత్తం అది బాప్తిస్మ యోహాను చెప్పాడు, ప్రభు యేసుక్రీస్తు కూడా ఆయన కూడా చెప్పాడు. కానీ వీళ్ళకున్న క్లారిటీ, వీళ్ళకి ఇవ్వబడిన ఆ సంపూర్ణమైన సువార్త యొక్క క్లారిటీ ఎక్కడొచ్చిందో చూడండి. ఇప్పుడు ప్రతివాడు ఇక్కడేమన్నాడు, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము. ద క్లారిటీ హెస్ బీన్ గివెన్ నౌ, కంప్లీట్ గాస్పుల్ హెస్ బీన్ గివెన్ నౌ కదా. యేసు బాప్తిస్మ యోహాను చెప్పిందేమో, ప్రవక్తల కాలం నుంచి చెప్తూ వస్తుందేమో, క్లారిటీ కొంత అటు ఇటుగా వాళ్ళకి ఉన్నది. ఎట్లా జరుగుతుంది అది, ఏ విధంగా క్షమాపణ కలుగుతుంది, వాళ్ళకి ఆ క్లారిటీ లేదు. కానీ వాళ్ళు దేని ప్రకటిస్తూ వచ్చాడు బాప్తిస్మ యోహాను, మారు మనస్సు, పాపముల నిమిత్తమైన మారు మనస్సును, యూ హ్యావ్ టు రిపెంట్, మీ పాపం నుంచి మీరు మారు మనసు పొందాలి అని ప్రకటిస్తూ వచ్చాడు. యేసుప్రభు వచ్చినప్పుడు కొంత యాడ్ చేశాడు దాన్ని, ఏమని, దేవుని రాజ్యం సమీపమై ఉన్నది, మీ మధ్య ఇప్పుడే అది ఉన్నది, నేను వచ్చేసాను, మీరు మారు మనసు పొందండి, తర్వాత ఏంటి, రాబోతున్న సువార్తను మీరు నమ్మాలి. ఆ సువార్త ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య అయిపోయింది, ఆయన సిలువుకి ఎక్కాడు, ఆయన పాపక్షమాపణ నిమిత్తమైన మారు మనసు నిమిత్తమైనటువంటి యొక్క రక్షణ కలుగు చేశాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన నామందులు ఇప్పుడు నమ్మాల్సిన సువార్త ఏదో అపొస్తలులకి ఇప్పుడు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు అపొస్తల కార్యంలో ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు పేతురు గారు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, పాపక్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం, పాపక్షమాపణ నిమిత్తం ఏం చేయాలి, యేసుక్రీస్తు నామంలో ఇప్పుడు మీరు బాప్తిస్మం పొందాలి. ఆయన ఇచ్చిన బాప్తిస్మం కాదు, ఎవరు బాప్తిస్మ యోహాను ఇచ్చిన బాప్తిస్మం కాదు కదా, అపొల్లో కూడా తీసుకున్నాడు ఆ విధంగానే. తర్వాత పేతురు అపొస్తలుడైన పౌలు గారు దాన్ని మరలా కరెక్ట్ చేసినట్లుగా మనం చూస్తాం కదా, మరలా బాప్తిస్మ ఇచ్చినట్లుగా చూస్తాం. అయితే దేని నిమిత్తమైన బాప్తిస్మం అంటాడు అంటే ఆ క్లారిటీ ఇస్తూ ఉన్నాడు పిల్లలు. ఈ విధంగా సువార్త యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా, అది కంప్లీట్గా మనకున్న భాగ్యం ఏంటంటే అది మనకి ఇవ్వబడ్డది, మనం కూడా రక్షించబడ్డాం, మనం కూడా వీ హ్యావ్ టు ప్రొక్లైమ్. మనం చేసాం కూడా గత సంవత్సరం క్రిస్మస్, ఆ క్రిస్మస్ మీటింగ్స్లో కూడా దేవుని మహాకృపను బట్టి వి ప్రొక్లెయిమ్డ్ హిజ్ నేమ్. కాబట్టి అది మనం గమనిస్తాం పిల్లర. తర్వాత పిల్లర దాటి వెళ్ళినట్లయితే ఆ 3 కాలాల్లో ప్రకటించబడినటువంటి సువార్త మనకు కనబడుతుంది. ఈ కాలంలో నిల్చున్న మనం కూడా ఆ పరిచర్య దేవుడు మనకు అప్పగించాడు. మనం ఉన్న స్థలాల్లో కానివ్వండి, మనం చేయవలసిన వరంగా ఉంటా ఉన్నాం పిల్లర కదా. కాబట్టి తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, ప్రభువు సువార్తను, తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఏమని అంటాడు అంటే, ఇంత కాలాల్లో, ఇన్ని కాలాల్లో, క్లారిటీ లేని కాలాల్లో నుంచి వస్తున్నటువంటి ఒక సువార్త క్లారిటీ వచ్చేసింది. ఎవరి ద్వారా రక్షణ తెలియజేయబడ్డది, ఆయన నామమును తప్పితే ఇంకా రక్షణ లేదు అని అపొస్తలులు ప్రకటిస్తూ ఆ గ్రంథంలో మనం చూస్తాం పిల్లరా. ఈ సువార్త ఇంత క్లారిటీ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటాడు పౌలు గారు, ఏమంటాడంటే 2వ తిమోతికి రాసిన పత్రికలో ఏమంటాడు 4వ అధ్యాయం 2వ వచనంలో, సమయమందును అసమయమందును అంటాడు, నీకు సమయం లేదు అంటాడు. స్పెషల్ మీటింగ్స్ దట్స్ ఓకే, దట్స్ ఫైన్, అది సీజన్ కాబట్టి వీ హ్యావ్ టు డూ దట్. At the same time, every day, we are supposed to somehow or the other, we have to preach our Lord Jesus. Prati sandarbhamlo, prati vishayamlo kuda, manam devuni yokka suvarthani, telisina chinna matlu, prabhuni parichayam cheyadam valiki, prabhu premanu parichayadam, chestu unnam, devuniki stotram priyulara, cheyatledu antaledu kada, chestu unnam, aithe danni manam cheyali, anta bhagyanni devudu manaki icchadani maroka sari, devuni lekhanala dwara, manaku deenikante denipaina ekku untadi manaki shraddha, vere vishayalapaina okka sari velipothu untadi atla. కంటే కూడా ఇక్కడ ఏమంటాడంటే, ప్రభువును మనం పరిచయం చేయవలసిన వరంగా ఉంటా ఉన్నాం పిల్లారా కదా. కాబట్టి కొన్ని విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి, మనం దాటి వెళ్ళిపోదాం పిల్లారా. చూడండి, మనకున్న సమయంలోనే మనం ముగించుకుందాం, ఇంకొక 10 ఆర్ 15 మినిట్స్లో ముగించుకుందాం పిల్లారా. ఈ ప్రకటన యొక్క ఈ వివరాలు మనకి మరి ఎక్కువగా కనబడతాయి. ఏ దేని గురించి నిజంగా మనం ఇందాక ఆల్రెడీ దాన్ని వివరించుకున్నాం కదా, మారు మనసుని గురించి, తర్వాత పాపక్షమాపణ నిమిత్తం
పొందాలి, ఆ మార్గాల గురించి కూడా గతసారి మనం ధ్యానం చేసుకున్నప్పుడు, ఎటువంటి మార్గం, మార్గం అంటే ఏంటి, సరళం చేయడం అంటే ఎటువంటి, ప్లెయిన్నెస్ ఆఫ్ అవర్ హార్ట్స్ కదా, దాని గురించి కూడా కొంత ధ్యానం చేసుకున్నాం పిల్లలు, యథార్థత అనేటువంటి విషయంలో దాని గురించి కూడా కొంత ధ్యానం చేసుకున్నాం. సరే, మీరు ప్రవక్తలు దాన్ని ప్రకటించారు, తర్వాత ప్రభువు దాన్ని సంపూర్ణమైన కాలం సమీపించిన దేవుని రాజ్యం సువార్తను నమ్మటం వారు మనసు పొంది, ఆ సంగతులు మనం వివరించుకున్నాం పిల్లలు. కొంత పైకి మనం వెళ్ళినట్లయితే ఈ పరిచర్య యొక్క ఈ ప్రారంభాన్ని కూడా మనం గమనిస్తాం పిల్లలు కదా, ఏ విధంగా ప్రభు ఏ సువార్తను గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఏ కాలాల్లో ప్రవక్తల కాలం ఉంది, ఇదే మాట అపొస్తల కార్యాల గ్రంథంలో కూడా రాస్తాడు, పరిశుద్ధ ప్రవక్తల నోట ద్వారా ఆయన పలికించిన సువార్త అని అపొస్తలుడు కూడా ఆ దినాలలో చాటిస్తూ వచ్చారు. అంటే దాని వాల్యూ, ద వాల్యూ ఆఫ్ గాస్పుల్ ఎనీ టైం కదా, దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆ సంగతుల్ని జ్ఞాపకం చేశాడు. ప్రవక్తుల ద్వారా ప్రకటించబడ్డది ప్రభువు ప్రకటించాడు, తర్వాత అపొస్తలుల ద్వారా లేకపోతే మనకు నిలిచున్న మనకి దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క సువార్త, ఆ సత్యాన్ని కూడా మనం ఎరిగి ఉండవలసిన వారంగా ఉంటా ఉన్నాము అంటాడు. మారు మనసును ప్రకటించాలి, తర్వాత దేవుని యొక్క కాలం సంపూర్ణమైన దాని గురించి ప్రకటించాలి అంటాడు. దేవుని రాజ్యం ఉన్నది, దేవుని చిత్తం అయితే దాని గురించి కూడా మనం ప్రకటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా పేతురు గారు జ్ఞాపకం చేసినట్టుగా మారు మనస్సు పొంది అంటే పాపక్షమాపణ నిమిత్తమైన మారు మనస్సు, పాపాలు క్షమించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు నందలే విశ్వాసం ద్వారానే ఒక వ్యక్తికి రక్షణ ఉన్నది, అదే సువార్త అనేది లేఖనాల్లో మనం తేటగా మనం ఎరిగి ఉండాలి, దాన్ని మనం ప్రకటించాలి అనేది దేవుని వాక్యంలో గమనిస్తూ ఉన్నాం పిల్లర. తర్వాత మనం దాటి వెళ్ళిపోతాం చూడండి, ప్రభువు చేసినటువంటి పరిచర్యలో ఆయన ఏ విధంగా ఆయన పరిచర్య చేశాడు, పరిచర్య చేసిన రెండు భాగాలను మనం చూసుకుని మనం ముగించుకుందాం పిల్లర కదా. మార్కు సువార్తలో ఆయన యొక్క పరిచర్య విధానాన్ని కూడా మనం గమనిస్తాం, మిగతా సువార్తల్లో కూడా మనం గమనిస్తాం పిల్లర. కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతులని అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. కొంచెం పైకి వెళ్తే పరిచర్య కొంచెం పైకి వెళ్దాం. ద బిగినింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు ఆయన పరిచర్య యొక్క ప్రారంభాన్ని మనం గమనిస్తే నాలుగు సంగతులు మనకు కనబడతాయి ఇప్పుడు, నాలుగు ఆత్మీయమైన సంగతులు కనబడతాయి. ఏంటి ఆ పరిచర్య, ఏ విధంగా తను తాను ప్రభు సిద్ధపరచుకున్నాడు ఆ పరిచర్యకి అన్నప్పుడు నాలుగు సంగతులు మనకు అక్కడ కొంత మనకు అక్కడ కనబడతాయి ఇప్పుడు గమనిస్తే. ఏంటో నాలుగు సంగతులు అంటే మొట్టమొదటిగా మనం చూస్తే అక్కడ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క సాక్ష్యాన్ని ఆయన పొందాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పరిచర్యకి ఇంపార్టెంట్ ఏంటంటే సాక్ష్యం పిల్లలు కదా, అది మన వ్యక్తిగత సాక్ష్యం కావచ్చు, మన ఆఫీస్ సాక్ష్యం కావచ్చు, మన సంఘ సాక్ష్యం కావచ్చు పిల్లరా. సాక్ష్యం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటిగా ఎవరి దగ్గర నుంచి రావాలి, దేవుని వద్ద నుంచి రావాలి. ప్రభు గురించి రాయబడిన మాట చక్కటి మాట ఏంటంటే ఇక్కడ రాస్తాడు చూడండి, 12వ వచనంలో రాస్తాడు, మార్కు సువార్త 12వ అధ్యాయం 12వ వచనం అంటాడు, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి తోడిపోయాను. 11వ వచనం చదువుతాం పిల్లరా, అక్కడేమంటాడు అంటే వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుటయు చూచెను, మరియు నీవు నా ప్రియకుమారుడవు నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ద టెస్టిమనీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హీ వాస్ టెస్టిఫైడ్ ఇన్ ద హోలీ స్పిరిట్ బై గాడ్. పరిశుద్ధాత్మ ద్వారా సాక్ష్యాన్ని పొందాడు. ఎవరు పొందారు, సాక్ష్యం లేకుండా పరిచయం చేయలేము పిల్లలు, నిలబడదు కూడా అది కదా, అది భయం వేస్తూ ఉంటుంది, అది చదువుతున్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఏమంటాడు అంటే పరిశుద్ధాత్మ పావురం వల్ల తన మీదకి దిగి వచ్చి చూచింది, మరియు ఎవరితో చెప్పాడు ఈ మాట, వాస్తవంగా అక్కడ ఎవరితో చెప్పాడు అన్నమాట, బాప్తిస్మ యోహాను ఉన్నాడు, తర్వాత యేసు ప్రభు వారు కూడా ఇద్దరు ఉన్నారు. ఈయన బాప్తిస్మ పొందాడు, ఈయన తిరిగి ఆయన ఒడ్డుకు వచ్చాడు, రాగానే ఒడ్డుకు రాగానే ఎవరితో చెప్పాడు అన్నమాట, అక్కడే ఉంది మాట కదా, ఎవరితో చెప్పాడు అన్నమాట, నీవు నా ప్రియకుమారుడు. ఇప్పుడు బాప్తిస్మ యోహాన్తో ఆయన చెప్తూ ఉన్నాడు అనుకోండి, ఏం చెప్పాలి ఇప్పుడు, నీవు నా ప్రియకుమారుడు అని చెప్తున్నాడు అంటే నీవు నా ప్రియకుమారుడు నేను నీ ఆనందించుచున్నాను అని ఎవరితో చెప్పాడు ఆయన, యేసుప్రభుతో చెప్పాడు అన్నమాట. ఆయన్ను బలపరచడానికి, యేసుప్రభు యొక్క పరిచర్యను స్థిరపరచడానికి మొట్టమొదటిగా కన్విక్షన్ బయట వాళ్ళకంటే ఎవరికి రావాలి, మొట్టమొదటిగా మనకు రావాలి, మన మనస్సాక్షికి ఉండాలి, నా సాక్ష్యం బాగుందా లేదా, తండ్రి యొద్ద నిజంగా నేను బాగున్నానా లేదా, నా ఆలోచన ఎలాగ ఉన్నది, నా ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది, నేను దేని గురించి నిజంగా ఆలోచన చేస్తూ ఉన్నాను, నిజంగా ఎటువంటి దైవికమైనటువంటి పద్ధతితో నిజంగా నేను వెళ్తూ ఉన్నానా లేదా అనేది, ఆ కన్విక్షన్ మొట్టమొదటి ఎవరికి ఉండాలి, మనకే ఉండాలి పిల్లలు. ఆ సాక్ష్యం మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ద్వారా మనమే పొందాలి కదా.
తర్వాత మరి ఈ మాట ఆయనకి వినబడ్డదా, ఇంకెవరికి వినబడి ఉండదా? లేఖనాలు తప్పు చెప్తాయా? కాదు, లేఖనాలు ఎప్పుడు కరెక్టే. ఇక్కడ ఒకలాగా రాసినా వేరే చోట రాసినా రెండు బ్యాలెన్స్ చేసుకునేప్పుడు రెండూ కరెక్టే. ఇక్కడ ఏముంటుంది చూడండి, మత్తయి రాసిన సువార్తలో ఏమున్నాడు చూద్దాం. చూడండి మత్తయి రాసిన సువార్తలో ఆ చెప్పబడినటువంటి మాట చూస్తే ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా రాశాడు కదా, 3వ అధ్యాయంలో రాస్తాడు. ఏమని 16వ వచనంలో రాస్తాడు కదా, 16, 17 వచనంలో రాశాడు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. దేవుని ఆత్మ పావురం వలె, చూడండి, తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఇప్పుడు ఇది కూడా కరెక్టే కదా. ఇప్పుడు అక్కడ నీవు అన్నాడు కాబట్టి యేసు ప్రభుకే చెప్పాడు, చెప్పలేదు అంటే మరి ఈ వాక్యం ఏమో ఏం కావాలి, ఇది తప్పు అవ్వాలి, లేకపోతే ఇది ప్రింటింగ్ మిస్టేక్ అనేది చెప్పాలి అప్పుడు. కాదు పిల్లలు, ఇక్కడ పరిశీలన చేసి, ఇక్కడ కొంతమందికి చెప్పుంటారు, మత్తయ్య గారు ఇప్పుడు పరిశీలన చేస్తున్నప్పుడు కొంతమంది చెప్పుంటారు, బహుశా సాక్ష్యం ఇచ్చుంటారు, లేదు మాకు కూడా వినబడ్డది స్వరం. వీళ్ళకైనా ఎలా వినబడి ఉంటుంది? ఎస్, హీఈస్ ఆయన ఎవరు? హీఈస్ ద బిలవ్డ్, హీఈస్ మై బిలవ్డ్ సన్. ఆయన మాట మీరు మరీ చెప్పింది, ఆయన మాట మీరు వినుడి అన్నట్టుగా బహుశా వీళ్ళకు కూడా ఆ స్వరం ఈ విధంగా రెండు కరెక్ట్. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ బైబిల్ ప్రాపర్లీ. ఇది తప్పు, ఈరోజు వాదం పెట్టుకునే వాళ్ళు ఎక్కువ. ఇది కరెక్ట్, ఈ వచనం ఇలా ఉంది, ఇది కరెక్ట్, ఈ వచనం ఇలా ఉంది కదా అని వాదం పెట్టుకునే వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటాం బయట. మనం వేరే వాళ్ళు అయితే ఇంక చెప్పనవసరం లేదు, వాళ్ళు ఒక వచనాన్ని పట్టుకుని ఇంకా డొంకంతా మొత్తం లాగుదాం అన్నట్టుగా తెలియకుండా ఎన్నో ఆది కాండం ఇలా రాసింది కదా తప్పు కదా, హెచ్కేఎల్ ఇలా రాసింది కదా తప్పు కదా, మార్క్స్ వార్తలు ఈ విధంగా ఇస్రాయేల్ యొద్దకి ఆయన వచ్చాడు కదా రక్షకుడు మనకు కాదు కదా అని బయట వాళ్ళు ఏం చేస్తున్నారు, నానా రభస చేస్తూ ఉన్నారు ఇప్పుడు. కానీ మనం ఏది జ్ఞానం కలిగి ఉండాలంటే అది కరెక్టే, ఇది కూడా కరెక్ట్, రెండంచులు గల కట్టుకో. ఇప్పుడు చెప్పండి, రెండంచులు గల కట్టుకో అంటే అసలు అర్థం ఏంటి? అసలు అర్థం ఏంటి మనకు? మామూలుగా మనకున్న అర్థం ఏంటి? రెండంచులు గల కట్టడం ఎట్లా ఉంటుంది? ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనుకుంటాం. కాదు, ఇస్రాయేల్ చరిత్ర చూస్తే ఇలా ఉంటుంది. నాకు తెలిసి అయితే ఇటు తెగిద్ది, ఇటు కూడా ఇటేసినా తెగుతుంది, ఇటేసినా తెగుతుంది, ఎటేసినా తెగుతుంది. ఇప్పుడు ఇది కష్టమా, ఇది ఈజీనా? ఇలాగాని ఇలాగంటే కష్టమే, రెండు కష్టమే. రెండంచులు గల ఖడ్గం అన్నప్పుడు మేబీ నా ఇస్రాయల్ చరిత్రను బట్టి ఆలోచన చేస్తే ఎటైనా తెగుతుంది జాగ్రత్తగా అనేటువంటి అర్థం వస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం కూడా ఎట్లాంటిదంటే అది కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి విధానంలోనే మన ఆత్మీయ జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. అది యేసు ప్రభుతో కూడా మాట చెప్పాడు, అదే సమయంలో వీళ్ళకి అర్థం అవ్వడానికి కూడా వాళ్ళకి అర్థమయ్యే స్వరంలో కూడా ఒక వచనం రెండు విధాలుగా మాట్లాడుతుంది ఇప్పుడు కదా. ఏ ఆత్మకు ఏ విధంగా అర్థం కావాలో ఒకే వచనం రెండు విధాలుగా మాట్లాడుతుంది. ఏ పరిస్థితికి తగిన వాక్యం ఒకే వచనం ద్వారా దేవుడు మాట్లాడగలడు కదా. రెండుగా అర్థం కావచ్చు కదా, రెండుగా రెండు విధాలుగా రెండు సందర్భాల నుంచి దేవుడు ఆత్మీయమైనటువంటి భావాన్ని తెలియజేయగలడు పిల్లరా. అటువంటిది దేవుని వాక్యం అని మనం గమనిస్తూ ఉన్నాం. మనం క్విక్గా దాటి వెళ్ళిపోతే మొట్టమొదటిగా పిల్లరా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆ సాక్ష్యాన్ని దేవుని వద్ద నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు పొందాడు. మొట్టమొదటిగా ఆయన పొందాడు, తర్వాత పక్క వాళ్ళు కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఇదిగో స్వరం వచ్చింది మేము విన్నాం, పేతురు గారు అంటాడు కదా, ఆయన మహా ఆకాశం దివ్య మహిమ నుండి ఆయన మాట్లాడటం మేము విన్నాం, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు మేము ఆనందిస్తున్నాం. మరొకసారి కూడా మాట్లాడాడు ప్రభు కదా, చూస్తాం ఇప్పుడు. రెండవది చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, హీ వాజ్ టాస్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వలన త్రోసుకొని పోబడెను అనేటువంటి మాట గమనిస్తాం ఇప్పుడు. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ కింద ఆయన ఉన్నాడు, ఆయన వచ్చిన పనే అది. ఇంకా ఆలస్యం చేయడానికి ఎంతమాత్రం వీల్లేదు. ఇప్పుడు నువ్వు శోధించబడ్డానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇమీడియట్గా వెంటనే అంటాడు, ఇంకే గ్యాప్ లేదనమాట. మనమైనా చాలాసార్లు చాలా మందకొడిగా ఉంటాం, కానీ దేవుని వాక్యంలో మనం గమనిస్తే కుర్రాలి, మన ప్రభు యొక్క పరిచర్య ఏ విధంగా ఉందంటే వెంటనే అలసట లేని, అలసిపోతూ ఉన్న మనమైతే చాలాసార్లు బలహీనపడుతుంటాం, కానీ మనమైతే చాలాసార్లు నడవలేం కానీ ఇప్పుడు మన ఆత్మీయ స్థితిలో కదా. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఇప్పుడు వెంటనే జరిగిందా, ఇంకా లేదు, లెగాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. దాన్ని ఎందుకనే ఎట్లా రాస్తూ ఉన్నాడు, ఎట్లా అర్థమైంది? ఇప్పుడు ఆయన కాసేపు కూర్చుని ముచ్చటించి వెళ్ళాడు అనుకోండి, ఈయనేం రాయాలి? వాస్తవంగా ఏమని రాయాలి? అటు తర్వాత లేకపోతే అటు పిమ్మట అని రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మార్కు గారు ఏమని రాస్తున్నాడంటే ఆయనకి, అంటే పౌలు గారు ఒకవేళ బహుశా పేతురు గారు చెప్పుండి ఉంటే పేతురు గారు ఈ విధంగా చెప్పుంటాడు, అసలు ప్రభువు చేసిన పరిచయం ఎలా తెలుసా, ఆయన అలాగ వచ్చేవాడు, అలా చేసేవాడు, మేమేమో అలసిపోయి నిద్రపోతూ ఉంటే అంటే టక్కులు లేచి వెళ్ళి ప్రార్థనకి. ఇప్పుడు మనం కూడా అలసిపోతాం ఇప్పుడు కదా ప్రార్థనకి. కానీ ప్రభువు అంటాడు కదా, మీరు ఎందుకు కాసేపు కూడా మెలకువగా ఉండలేరా? అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు పేతురు గారు చెప్పుకుంటాడు,
ఏ విధంగా ప్రభు ఆయన ఏ విధంగా పరిచయం చేసేవాడు చెప్తుంటే ఇవన్నీ ఆయన రాసింది ఏంటంటే వెంటనే 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 కదా, పరిశుద్ధాత్మ వలన ఆయన త్రోసుకొనబడి ఇమ్మీడియట్గా ఆయన పరిశుద్ధాత్మ ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన త్రోసుకొని పోబడ్డాడు అని రాయబడ్డాది కదా. త్రోసుకొని పోబడ్డాడు అంటే తోసినట్టుగా వ్యక్తిని తోస్తే వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి అంటే ఇంకా ఇక్కడ నీకేం పని రా నువ్వురా ఇక్కడి నుంచి పద అక్కడికి వెళ్ళాలి కదా పద అన్నట్టుగా అనమాట. ఆయన వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా ఏం చేశాడంటే ఆయన పరిచర్యము ఆయన చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం పిల్లరా. అది మనకు మాదిరి అనేది దేవుని వాక్యంలో మనం గమనిస్తాం పిల్లర. కాబట్టి ఈ మూడవది చూస్తే హీ ట్యారీడ్ ఇన్ ప్రేయర్ ఇన్ స్పిరిట్, పరిశుద్ధాత్మ వలన ప్రార్థనలో ఆయన తన జీవితకాలం అంతా కూడా గడిపాడు. 40 దినాలు ఆయన ప్రార్థన చేయడానికి అక్కడ ఉపవాస ప్రార్థన, ఉపవాసం ఉంది, నీళ్లు లేక తిండి లేక ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడు ప్రార్థన 40 దినాలు ఆయన పరిచర్య కోసం ఏం చేస్తున్నాడు ఆయన 40 దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నప్పుడు హీ ఈస్ టెంప్టెడ్ బట్ ట్రయంఫ్డ్ ఇన్ స్పిరిట్, పరిశుద్ధాత్మ వలన ఆయన శోధన ఏం చేశాడు ఆయన జయించాడు పిల్లరా. ఈ విధంగా మనం గమనిస్తే పిల్లరా ప్రభు ఏం చేశాడంటే పరిచర్య కొరకై ఆయన పరిశుద్ధాత్మలో తను తాను సిద్ధపరచుకున్నాడు. హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద మినిస్ట్రీ ఫర్ వాట్ హీ వాజ్ అపాయింటెడ్ టు. అందుకనే చూస్తాం పిల్లరా కదా మనం కూడా చూస్తే మనకు ఆత్మీయ సత్యాలు కొన్ని కనబడతాయి. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని గురించి సాక్ష్యం ఇచ్చేవాడు, పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించేవాడు, పరిశుద్ధాత్మ మనకు ప్రార్థించడానికి సహాయం చేసేవాడు, పరిశుద్ధాత్మ మరి ప్రతి శోధనను జయింపజేసేవాడు. ప్రభు పరిచర్య పరిశుద్ధాత్మని సిద్ధపాటుతో చేయాలి, ప్రభు పరిచర్య పరిశుద్ధాత్మని సహాయంతో చేయాలి. కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలు మనకి ఇక్కడ ప్రభు యొక్క పరిచర్య ఏ విధంగా ఆయన చేశాడో ప్రారంభించాడో, యేసుక్రీస్తు సువార్త ప్రారంభంలో ప్రభు యొక్క పరిచర్య ఏ విధంగా ప్రారంభమైందో దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం పిల్లరా. ఒక్క మాట చెప్పి మనం ముగించుకుందాం పిల్లరా. ప్రభు చేసినటువంటి పరిచర్య ఆయన సిద్ధపాటును మనం పరిచర్యకు వచ్చే ఎలాగ మనం కూడా మనల్ని మనం ఏ పరిచర్య అయినా సరే మనల్ని మనం సిద్ధపరచుకోవాలో కదా. పరిశుద్ధాత్మ నడిపింపు అన్నప్పుడు దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయో, దేవుని స్వరం మనతో ఏం మాట్లాడుతూ ఉందో, పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఎలా వస్తుంది, పైనుంచి రాదు కదా. పరిశుద్ధాత్మ యొక్క డైరెక్షన్ ఎట్లా అర్థమవుద్ది మనకి, దేవుని వాక్యం ద్వారానే, దేవుని స్వరం ద్వారానే, దైవజనులు మాట్లాడుతున్నప్పుడు, ప్రియులు సహోదరులు మాట్లాడుతూ ఉన్నప్పుడు కదా, దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అది ఏదైతే గైడ్ చేస్తుంటే అది పరిశుద్ధాత్మని నడిపింపు. అంతేగాని పైనుంచి వచ్చే నడిపింపు ఇప్పుడు నేను లేస్తాను 100 సార్లు నేనే మాట్లాడతాను లేకపోతే 100 సార్లు అది కాదు కదా. కదా ప్రియులారా, అనుకోవతో ప్రేమతో దేవుని వాక్యం సహించుకుంటూ ఒకళ్ళొకళ్ళు ఏ విధంగా దేవుని వాక్యం చెప్తూ ఉందో ఆ నడిపింపులో చేసే పరిచర్యే పరిశుద్ధాత్మని పరిచర్య కదా. ఆయన అల్లరికి కర్త కాడు అంటాడు. ఆ విధంగా కొన్ని సంగతులు ఆయన జ్ఞాపకం చేస్తాడు పిల్లర. 2 ముఖ్య భాగాలు దేవుని యొక్క వాక్యంలో పరిచర్య, ప్రభు చేసిన పరిచర్య మనకు కనబడుతుంది పిల్లర కదా. ఒక మాట మనం చూద్దాం పిల్లర. మన వీక్ ఫైవ్ ఆ మాట చూసుకుని మనం 2 నిమిషాలు ముగించుకుందాం పిల్లర. అంత వివరించడం లేదు కానీ ముఖ్యంగా యేసు ప్రభు వారి యొక్క పరిచర్య 2 భాగాలుగా విభజించబడ్డది పిల్లరా కదా. వీక్ ఫైవ్ కదా 2 భాగాలుగా ఇది విభజించబడ్డది. ప్రభు యొక్క పరిచర్య ఆయన జీవితకాలంలో 2 భాగాలుగా ఆయన విభజించినట్లుగా చూస్తాం పిల్లరా కదా. ఏంటి ఆ 2 భాగాలు అంటే, ఒకటి ఫస్ట్ థింగ్ ఏం చేశాడు ఆయన మనం చూస్తాం కదా, ఆయన సమాజ మందిరాలలో ఆయన అసలు ఆయన ప్రకటన ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిందే మిరకల్ స్టార్ట్ చేయలేదు. ఆయన స్టార్ట్ చేసింది ఫస్ట్ దేంతో అంటే ఆ సువార్త ప్రకటన, లేదా తర్వాత చూస్తే సమాజ మందిరాల్లో ఆయన బోధింప మొదలు పెట్టాను అంటాడు. ఆయన బోధ చేశాడు. 2వది చూస్తే ఆయన బాగు చేశాడు అంతే. అయితే ఆయన బోధ చేసేవాడు, బోధలో భాగంగా ఆయన ప్రార్థన చేసేవాడు, ప్రార్థన ద్వారా బలపడి బోధ చేసేవాడు, ప్రకటించేవాడు, బోధ చేశాడు. మోస్ట్ ఆఫ్ హిస్ టీచింగ్స్ హిస్ డాక్టరీన్స్. తర్వాత చూస్తే ఆయన బాగు చేశాడు అనేది 2 భాగాలు దేవుని పరిచర్యలో కనిపిస్తుంది. ఆ బాగు చేశాడు అనే దాని భాగంలో మనం చూస్తే పిల్లరా, కొన్ని పైకి చూద్దాం చూడండి పిల్లరా, అక్కడ కొన్ని సంగతులు కనబడతాయి కదా. ఆయన బలిగా అప్పగించుకున్నాడు కదా, ఆయన బలంతో తిరిగి లేచాడు. తర్వాత ఇంకా మిగతా ఆయన పరిచర్యలు ఇవన్నీ కూడా భాగాలుగా కనబడతాయి మనకి. ముఖ్యంగా చూస్తే 2 భాగాలు చూస్తే బోధ చేశాడు, తర్వాత అవసరమైన వాళ్ళ దగ్గర అందరినీ కూడా ఏం చేశాడు ఆయన బాగు చేశాడు. మనం కూడా ఒక మాట ద్వారా బాగు చేయొచ్చు కదా. చాలా సంగతులు ఉన్నాయి కానీ అయితే ప్రభు కృపకు అప్పగించుకున్న విధమైనటువంటి పరిచర్య మనకు కూడా ప్రభు అప్పగించాడు. ఆయన లేఖనాలు ఇచ్చాడు, బోధించబడ్డానికి ఇచ్చాడు, బోధ చేయడానికి ఇచ్చాడు, ప్రకటించడానికి ఇచ్చాడు. మనం కూడా బాగు చేయడానికి ఆయన మనల్ని బాగు చేసేవాడు, ఆయనే బాగు చేయడానికి ఆయన ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నారు. ఈ విధంగా ప్రభు యొక్క పరిచర్య యొక్క ప్రారంభం, సిద్ధపాటు, ఆయన గురించి చెప్పినటువంటి సువార్త మన జీవితాల్లో కూడా మాదిరిగా ఉండాలని
ఆశిస్తూ పిల్లరా, ప్రభు కృపకు అప్పగించుకుని ముందుకు సాగి వెళ్ళిపోదాం. ప్రభు కొద్ది తలంపులను వినికిళ్ళు దీవించి ఆశీర్వదించిన గారు.